మీరు ఇక్కడ వైట్ మరియు ఎల్లో కలర్ లో చూస్తున్న వాగు బుడమిర్ వాగు. ఇక్కడ మీరు చూస్తున్నది కృష్ణానది. అలానే బ్లూ కలర్ లైన్ పోలవరం రైట్ మెయిన్ కెనాల్. 2005 లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈ బుడమిర్ రివర్ ని కోర్ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా డైవర్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఇలా వస్తున్న బుడమేరు వాగు దారిని మళ్లించడానికి ఈ ప్రదేశంలో 11 గేట్లతో ఒక బ్యారేజ్ నిర్మించారు. సో దీనివల్ల ఇంకా ఫ్యూచర్ లో బుడమేరు వరద నీరు అనేది సిటీలోకి ఎంటర్ అవ్వదు అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఈ కృష్ణానదిలో ప్రవహిస్తున్న నీరు 19 మీటర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ ఇందులోకి ఎంటర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఏ రివర్ లో అయినా సరే రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ రివర్ వెళ్లే దారి, అలానే ఫ్లడ్ వచ్చినప్పుడు రెండు పక్కల ఆక్యుపై చేసుకునే పార్ట్ అనమాట. అయితే ఇక్కడ ఎలాగూ రివర్ ఫ్లో అవ్వట్లేదు కాబట్టి బుడమేరు వాగుకు సంబంధించిన వరద నీరు వెళ్లే ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేశారు. సో మీరు ఇక్కడ దీన్ని కొంచెం జూమింగ్ చేసి చూస్తే ప్రస్తుతం బుడమిర్ వాగు ఇలా ఉంటుంది. ఇక్కడ ఇల్లు అయి అబ్జర్వ్ చేయండి, వాగు పక్కనే ఆనుకొని ఉంటాయి ఇలా. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వరదల వల్ల ఈ కృష్ణానది కూడా పూర్తిగా నిండటంతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ కృష్ణానదిలోకి ఎంటర్ అవడానికి ఆస్కారం లేకపోవడంతో ఇక్కడ ఉన్న 11 గేట్లని ఎత్తేశారు. ఎప్పుడైతే ఈ 11 గేట్లని ఎత్తేశారో ఆ వరద నీరు మొత్తం ఈ బుడమిర్ వాగు ఇంతకు ముందు ప్రవహించే దారిలోకి వచ్చింది. కానీ ఈ ఏరియాలో బుడమిర్ వాగు ప్రవహించే దారి అంతా ఆక్యుపై అయి ఉండటం వల్ల ఇక్కడ వరద నష్టం అనేది చాలా ఎక్కువ ఉంది. ఇవి బుడమేరు వాగుకు సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.